वेलकम बैक टू श्री ललिता किचन। इवाल मनम चाला टेस्टी एंड सिंपल रेसिपी रोयलू टमाटा करी एला प्रिपेर चेसुकोवाली चूद्दाम। इदी चूडडानिकी सिंपल रेसिपी अयिना एटुवंटी मसालालु यूज चेयकुंडा टेस्टी वेलो रोयलू टमाटा करी अनेदी एला प्रिपेर चेयालो वीडियो अयिते चूपेट्टबोतुन्नानु। मुंदुगा रोयलनु कडिगेसुकोनी दांट्लो कोंचेम पसुपु कारं वेसुकोनी वाटर लेकुंडा रोयलनेवि इगिरि पेट्टेसुकोवालन्नमाट। इला इगिरिपोयिन तर्वात स्टव् आफ् चेसि पक्कन पेट्टेसुकोवाली। తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు కాస్త చిటపటలాడిన తర్వాత దాంట్లో ఒక 2 గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఒకసారి జస్ట్ ఒక సెకండ్ ఇలా ఫ్రై చేసుకోండి। ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మనకి నాన్ వెజ్ కర్రీకి ఎప్పుడూ కూడా ఆనియన్ ఇలా సన్నగా చాప్ చేసుకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుందండి। సో ఈ విధంగా సన్నగా చాప్ చేసిన ఆనియన్ మనకి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। దాంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। సో చూసారా ఆనియన్ కలర్ చేంజ్ అయ్యింది కదా। ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ కూడా వేసేసుకున్నాను। వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని టమాటో సాఫ్ట్ గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి। సో చూసారా మనకి టమాటో కుక్ అయిపోయింది కదా। దీంట్లో కొంచెం పసుపు ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను నేను। మీ టేస్ట్ బట్టి మీరు కారం అనేది వేసుకోండి। తర్వాత 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని ఒక సారంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై అవనివ్వండి। సో టమాటాకి ఉప్పు కారం పసుపు వేసాం కదా బాగా పడుతుంది। అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఎగరి పెట్టుకున్న రొయ్యలను దీంట్లో వేసుకోవాలి। చూసారా ఇది ఆల్మోస్ట్ టమాటా మగ్గిపోయింది కదా। సాఫ్ట్ గా అయిన తర్వాత మనం ముందుగా ఎగరి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి। ఒక 10 నిమిషాల పాటు సిమ్ లో పెట్టుకొని ఆ చక్కగా మనం వేసిన ఉప్పు కారం అంతా పట్టేలాగా మనం ఎగరి పెట్టుకోవాలన్నమాట। చూసారా మనకి ఆయిల్ చక్కగా ఫ్లోట్ అవుతూ బాగా దగ్గరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి। తర్వాత ఇలా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 టు ఒక 15 టు 20 మినిట్స్ టైం పడుతుందండి మనం కుక్ చేసుకోవాలి। సో చూసారా 15 మినిట్స్ అయిన తర్వాత ఇలా తీస్తే మనకి బబుల్స్ వచ్చి ఇంకా మనకి ఇంకా అయితే ఇంకాస్త టైం పడుతుంది। అలా ఒక 15 టు 20 మినిట్స్ మనం సిమ్ లో పెట్టేసుకొని బాగా దగ్గరగా అయ్యేవరకు కుక్ చేసుకోవాలి। దించేసే ముందుగా కాస్త కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని బాగా దగ్గరగా కుక్ అయ్యే వరకు కుక్ చేసేసుకోవాలన్నమాట। ఇది ఇంకాస్త 5 మినిట్స్ టైం పడుతుంది। ఇలా మనకి వాటర్ అనేది లేకుండా ఇలా దగ్గరగా ఎగిరిపోవాలండి। అంతేనండి, చాలా టేస్టీగా ఉండే రొయ్యలు టమాటా కర్రీ అయితే రెడీ। మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ కామెంట్స్ నా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి। మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి। ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి।